వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన వివరాలకై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పొలిటికల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనున్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే రేపటి నుంచి రూల్ అయితే అమలు కాబోతుంది. అది ఏంటో కాదు, ముఖ ఆధారిత హాజరు పట్ల ఈ యొక్క రూల్ అయితే అమలు చేయబోతున్నారన్నమాట. ప్రతి ఒక్క ఉద్యోగులకి కూడా ఈ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ హాజరైతే అమలు చేయబోతున్నారు. కాకపోతే దీని పట్ల గతంలో రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని తాత్కాలికంగా ఆపాలని ఏపీ ఎన్జీఓ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లకు అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కాకపోతే దీని పట్ల ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించలేదన్నమాట. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అందరికీ కూడా ముఖ ఆధారిత హాజరు అయితే అమలు చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక యాప్ వల్ల తమ ఫోన్లలో వ్యక్తిగత సమాచారానికి రక్షణ ఉండదని అయితే భయపడుతున్నట్లుగా అయితే బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని అయితే తెలియజేశారు. కాబట్టి సాధ్యమైతే ఇక ముఖ ఆధారిత హాజరు మరికొన్ని రోజులకి పోస్ట్ పోన్ చేయండి అంటూ బొప్పరాజు గారు తెలియజేశారన్నమాట. ఇక ఉద్యోగ సంఘాలతో సమావేశం అయితే ఏర్పాటు చేయండి అంటూ తెలియజేశారు. సిఎస్కు ఏపీజేఎస్సీ నేతలంతా కూడా కలిసి అమరావతి నేతలంతా కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇక ఉద్యోగులకు విడుదల చేస్తామన్న ఒక్క డిఏ బకాయిలు విడుదలవుతుందా లేదా అన్న వివరాలు అయితే మరి కొద్దిసేపట్లో అయితే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఇక అదేవిధంగా ఉద్యోగుల మిగతా సమస్యలన్నిటిపై కూడా చర్చిద్దామని చెప్పి సిఎస్ హామీ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. దీనిపై ఉద్యోగ సంఘాలంతా నేతలంతా కూడా కలిసి మరొక సమావేశం అయితే ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ యొక్క ముఖ ఆధారిత హాజరు పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.